గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సో చాలా మంది ఏఐ టూల్స్కి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు ఈ మధ్య వాయిస్ గురించి మాట్లాడుతున్నారు. ఒక కొత్త, అంటే మనం లేకపోయినా ఒకసారి మన వాయిస్ని కనుక రికార్డ్ చేసి పెడితే కావాల్సిందల్లా చేసి పెడుతుంది అని. అంటే ఇది ఏ విధంగా ఉండబోతుంది? దీని యొక్క పూర్తి నాలెడ్జ్ నాకు తెలియదు యాక్చువల్గా. యాక్చువల్గా మీరు చాలామంది ఆల్రెడీ సాంగ్స్ వినుంటారు, ఏదంటే నరేంద్ర మోడీ గారి వాయిస్తో సాంగ్స్ అనేది చాలా వైరల్ అవుతుంది. సో దాని వెనకాల ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, జనరల్గా అసలు అది ఏ విధంగా ఉపయోగించవచ్చు, మంచి ఉపయోగించుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, ఫన్ కోసమో లేకపోతే ట్రోల్స్ కోసం ఉపయోగించాలో కొంతమంది ఉండొచ్చు, బట్ దాన్ని జెన్యున్ వేలో ఉపయోగించుకుంటే మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అసలు ముందు మనకు అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ ఏఐ టూల్స్ ఏంటి అనేది ఒకటి చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ సాంగ్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ సాంగ్ సంబంధించిన ఇదిగోండి ఇది టూల్ అండి, వోకల్ రిమూవర్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్లోకి మనం ఆడియో అప్లోడ్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మీరు. వాయిస్ మొత్తం పోయింది కంప్లీట్గా, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఇక్కడ వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ వాయిసే కావాలి, మ్యూజిక్ మొత్తం ఆఫ్ చేసేసి ఓన్లీ వాయిస్ వర్కే కావాలనుకుంటే నేను వాయిస్ వర్క్ ఆన్ చేసుకోవచ్చు. అట్లా మనకి దీనిలో ఇంకా మీకు చాలా వరకు ఇంకా చేంజెస్ అలా చేసుకోవచ్చు. ఒక్కొక్క డివైస్ ఒక్క డివైస్ కూడా మనం మార్చుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఓన్లీ డ్రమ్ సౌండ్ని మనం గ్రాప్ చేయొచ్చు, వయలిన్ ఉంటే వయలిన్, ఈ దానిలో ఉన్నటువంటి మ్యూజిక్ ఏవైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారో ఆ ఒక్క డివైస్ కూడా మనం చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి టూల్స్ వచ్చేసినాయండి. ఇంకా దీనిలోనే మీకు పిచ్ చేంజ్ చేసుకోవడానికి వీటికి అన్నిటికీ కూడా మీకు రకరకాల అవకాశాలు అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి కట్ చేసుకోవడానికి కానివ్వండి, మెర్జ్ చేయడానికి కానివ్వండి, చూడండి ఆడియో జాయిన్, అంటే మీకు వన్ కైండ్ ఆఫ్ కంప్లీట్ ఆడియో ఎడిటింగ్ అంతా ఇక్కడ అయిపోతుందండి. ఇదే కాకుండా ఇంకా మనకు వచ్చినటువంటి ఇదేంటంటే ఇదిగోండి ఇది ఒకటి voicemodels.com అనే ఒక సైట్ ఉంది. దీనిలో మీకు ఆల్మోస్ట్ 39,000 వాయిస్ మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏంటి అంటే ఈ వాయిస్ మోడల్స్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా టెక్స్ట్ ఇచ్చేస్తే ఏ వాయిస్ తీసుకుంటారో ఆ వాయిస్లో వచ్చేసింది. అది మీకు అవతార క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ వాయిస్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి సంబంధించిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ స్విఫ్ట్కి సంబంధించి మీకు ఇట్లా ఆల్మోస్ట్, ఇదిగోండి సినిమాలకు సంబంధించి మీకు రకరకాల వాయిస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీకు ఏ వాయిస్ కావాలో ఆ వాయిస్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ వాయిస్తో మీకు ఎన్ని టెక్స్ట్ ఎంత టెక్స్ట్ కావాలన్నా కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం కావాల్సినటువంటి క్యారెక్టర్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకి మార్కెట్లో ఏఐ వాయిస్ మోడల్స్ చాలా ఉన్నాయి. కానీ ఎక్కువ మందికి కావాల్సింది, ఎక్కువ మందికి ఉపయోగపడేది ఏంటి అంటే కస్టమ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ప్రతిరోజు వీడియోస్ చేయాలి లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయాలి, పాడ్కాస్ట్ చేయాలో లేకపోతే ఇంకొకటి చేయాలో నాకు అంత టైం కుదరట్లేదు, అలాంటప్పుడు నేను ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. సో దీనిలో నేను ఇప్పుడు మీకు చూపించబోయే సైట్ వచ్చేసరికి kids.ai అని చెప్పి ఒక సైట్ ఉందండి. సో ఈ సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, క్రియేట్ యువర్ ఓన్ ఏఐ వాయిస్. అది కూడా ఫ్రీగా, ఎటువంటి మనం అమౌంట్ పే చేయకుండా మీ వాయిస్ మీరు ఇక్కడ క్లోన్ రెడీ చేసుకోవచ్చు అండి. చాలా అద్భుతమైనటువంటి టూల్ ఇది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఫ్రీ ప్లాన్ కూడా ఉంది. ఫ్రీ ప్లాన్లో మీరు ఏంటి అంటే ఒక వాయిస్ క్లోన్ చేసుకోవచ్చు, అలాగే మీకు 15 మినిట్స్ పాటు ఫ్రీ ఉంటుంది. 300 మినిట్స్ వరకు కూడా మీరు 300 క్యారెక్టర్స్ వరకు కూడా మీరు టీటీఎస్ క్యారెక్టర్స్ ఉపయోగించుకుని అవుట్పుట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు $10 ఉంది, $24 ఉంది, హైయెస్ట్ 15 ఉంది. ఇక్కడ మీరు 12 వాయిస్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇక్కడ ఒక వాయిస్ జనరేట్ చేశానండి. ఇదిగోండి ఇక్కడ మీరు వాయిస్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ ట్రైన్ అని ఉంటుంది, ట్రైనే వాయిస్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఆడియో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, చిన్న ఆడియో ఫైల్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే. సో నేను ఆల్రెడీ నా ఆడియో ఫైల్ ఇచ్చానండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు కన్వర్ట్ అని చెప్పి ఉంటుంది. సో ఈ కన్వర్ట్లో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి నా వాయిస్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. ఇదిగోండి నా వాయిస్ ఒకటి జనరేట్ చేసేసాము మీకు ఇక్కడ, ఇదిగోండి మై వాయిస్లో కనిపిస్తుంది. జస్ట్ నేను ఏంటంటే ఒక చిన్న వీడియో ఫైల్ ఇచ్చాను, ఇదిగోండి సాయి రమేష్ క్రియేటర్ December 12. ఇప్పుడు ఈ వాయిస్తో నేను ఎన్ని వీడియోలైనా తయారు చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ యూజ్ వాయిస్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. యూజ్ వాయిస్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు నేంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో జనరేట్ చేయడానికి ఆల్రెడీ నా యూట్యూబ్ వీడియో ఇచ్చాను అంతే. నేను ఆల్రెడీ గతంలో చేసిన ఒక యూట్యూబ్ వీడియో 3 మినిట్స్ పైన ఉండాలి, 3 మినిట్స్ వీడియో ఇచ్చా, దాని నుంచి నా వాయిస్ కాపీ అయ్యి నా వాయిస్తో ఏ క్లోన్ జనరేట్ అయింది. ఇవ్వండి ఇప్పుడు ఆ వాయిస్ క్లోన్ పేరు సాయి రమేష్. సో ఇప్పుడు ఇక్కడ నేను వేరే యూట్యూబ్ వీడియో ఇస్తే కూడా ఆ యూట్యూబ్ వీడియో నా వాయిస్తో వచ్చేస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించబోతున్నా, ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గారి వాయిస్.
ఆడియో ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ అప్లోడ్ చేయబోతున్నా. ఇదిగోండి యాడ్ డ్రాప్ ఫైల్, ఇక్కడ నేను రామ్ జలదుర్గం గారిది అప్లోడ్ చేస్తున్నా. జస్ట్ వాయిస్ ఇచ్చాను, ఇంకా చేంజ్ చేసేమని కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంకా పిచ్ చేంజ్ చేసేమని కావాలంటే మార్చుకోవచ్చు. కన్వర్ట్ అని క్లిక్ చేస్తే మీకు వెంటనే ఆడియో అవుట్పుట్ అనేది నా వాయిస్తో రావడం జరిగింది. ఇదిగోండి సాంగ్ కూడా కావచ్చు. ఓకే, సాంగ్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తే నా వాయిస్తో సాంగ్ పాడినట్టుగా వస్తుంది. నిజంగా ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి సార్. ఇప్పుడు మీరు చూసిన ఎగ్జాంపుల్ ఏంటి, ఆడియో టు ఆడియో, అలా కాకుండా టెక్స్ట్ టు స్పీచ్. ఇదిగోండి హాయ్ ఉషా గారు. ఇదిగోండి నేను టెక్స్ట్ ఇచ్చాను, పిచ్ లో కావాలా మీడియం కావాలా మార్చుకోవచ్చు, కన్వర్ట్ అన్నాను. ఇప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ ఇచ్చానో ఆ టెక్స్ట్ నా వాయిస్లో వస్తుంది. ఇలా నేను ఎన్ని వీడియోలు అయినా జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఆశ్చర్యంగా ఉంది సార్. ఇదిగోండి ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీ ఆడియో డెమో తీసుకోవచ్చు, రికార్డ్ అని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడితే కూడా మీరు మాట్లాడింది నా వాయిస్తో వచ్చేస్తుంది. 10 మినిట్స్ వీడియో ఇస్తే కూడా వీడియో మొత్తంలో మన వాయిస్ మొత్తం మన వాయిస్తో వచ్చేస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజ్ గారు మాట్లాడిన వీడియోని లేదా వేరే క్రియేటర్ చేసిన వీడియోకి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తే అది నా వాయిస్తో వచ్చేస్తుంది. గ్రేట్ సార్. సో ఎవరైనా సరే ఇప్పుడు ఏఐ టూల్స్ ద్వారా మీరు అన్నట్టుగానే చాలా మెథడ్స్ ఉన్నాయి. నిజంగానే వాళ్ళు ఇది కెరియర్గా చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ వైపు రావాలని ఉంటుంది చాలామంది స్టూడెంట్స్కి. ఎస్పెషల్లీ మేము ఇవి నేర్చుకోవాలనుకుంటున్నాం, మేము ఇది కెరీర్గా తీసుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి మన క్లాసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ టూల్ ఉంది, మేము ఇంకా చెప్పినట్లుగా కొంతమంది ఏంటి ఏదో హీరోలు లేకపోతే హీరోయిన్స్ లేకపోతే పొలిటీషియన్స్ చేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. బట్ జెన్యున్గా మనం ఈ టూల్ ప్రాపర్గా వాడుకోవాలి అంటే ఎలా వాడుకోవచ్చు, ఎలాంటి కేసెస్లో వాడుకోవచ్చు అంటే ఒక మంచి వాయిస్ ఉంది కానీ ఎవరైతే సబ్జెక్ట్ ఉన్న పర్సన్ ఉన్నారో చెప్పేవాళ్ళు వాయిస్ బాగోలేదు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చెప్పలేకపోతున్నారు. మనం వాళ్ళ కోసం ఈ విధంగా ఒక క్లోన్ రెడీ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తే ప్రొఫెషనల్ వీడియోస్ మనం చేయొచ్చు. ఓకే, ఇలాగే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి ఇందా మనం అనుకున్నట్లుగా టైం లేని వాళ్ళందరికీ కూడా మనం ఇది ఉపయోగించుకుని వాయిస్ ఇవ్వగలిగేటువంటి మంచి అద్భుతమైనటువంటి అవుట్పుట్ జనరేట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఏదో యూట్యూబరో లేకపోతే ఒక ట్రైనరో లేకపోతే వాళ్ళు కోర్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి అంత టైం ఉండదు. సో మనం ఏంటంటే వాళ్ళకి జస్ట్ వాయిస్ చేసేసుకుని వాళ్ళ అవుట్పుట్ మనం చేసి పెట్టచ్చు. ఇదంతా కూడా వాళ్ళకి తెలిసినా కూడా టైం వాళ్ళకి ఇవన్నీ ఎలా యూజ్ చేసుకోవాలి లేకపోతే అంత టైం ఉండదండి. అవన్నీ మనం చేసి పెడుతూ హ్యాపీగా మనం ఈ విధంగా చేసుకుని మంచిగా మనీ ఏం చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఒకటే కాదు, మీకు ఇంకా డబ్బింగ్ మీద ఇంకా చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ప్రాపర్ వేలో ఉపయోగించుకుని చాలా పద్ధతులు అయితే ఉన్నాయి. ఇంతేకాకుండా మీకు ఏంటంటే దీనిలో ఒకటే కాదండి, ఇది ఒక ఎగ్జాంపుల్ టూల్ మీకు చూపించింది, ఇంకా మీకు దీనిలో చాలా రకాల టూల్స్ ఉన్నాయి. ఇదిగోండి ప్రొఫెషనల్ వాయిస్ ఏఐ క్లోనింగ్, చూడండి రియల్ వాయిస్ క్లోన్డ్ వాయిస్. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియల్ వాయిస్, సేమ్ అదే వాయిస్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. చూడండి అంటే ఎక్కడ కూడా మీకు అసలు డిఫరెన్స్ కూడా తెలియదు, అంత ఎఫెక్టివ్గా మనం వాడుకోవచ్చు. ఇదిగోండి ఇది ఒక టూల్. ఈ విధంగా మీకు ఎన్నో టూల్స్ అయితే అందుబాటులో వచ్చేసింది. చూడండి వాయిస్ క్లోన్ జస్ట్ మనం 3 సెకండ్ ఆడియో ఇస్తే కూడా అవుట్పుట్ వచ్చే ఉన్నాయండి. అంటే ఈరోజు ఉన్న టెక్నాలజీ ఇదిగోండి ఏ వాయిస్ క్లోనింగ్, చూడండి ఎలాన్ మస్క్ వాయిస్ కూడా క్లోన్. ఈ విధంగా మీకు ఏంటంటే ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవే. సో ఈ విధంగా మనకి ఎన్నో టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఏ టూల్ వాడుకోవాలి, ఏది తక్కువలో ఉంటుంది, ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది తెలియదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏ వాయిస్ అని కొడితే ఆల్మోస్ట్ 100 టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడియన్స్కి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే వీటిలో ఏం సెలెక్ట్ చేసుకోవాలి తెలియదు. ఏది లేనప్పుడు ఒక టూలే ఉందనుకోండి, ఆ టూల్ వాడుకుంటారు అందరూ బాగానే ఉంటుంది. ఇన్ని టూల్స్ ఉన్నప్పుడు ఏంటంటే వీటిలో ఏది బెస్ట్, దేనికి ఏ పర్పస్కి ఏది వాడుకోవాలి, తెలుగు అయితే ఏది వాడాలి, ఇంగ్లీష్ అయితే ఏది వాడాలి, హిందీ అయితే ఏది వాడాలి, కొన్ని కొన్నిట్లో కొన్ని లాంగ్వేజ్ చాలా బాగా వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇచ్చేటువంటి క్లాసెస్లో మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్లో ఇవన్నీ డీటెయిల్గా ప్రాక్టికల్గా చెప్పడం జరుగుతుంది. మీరు అసలు ఇది వాడుకుని ఎన్ని రకాలుగా మనీ ఏం చేసే అవకాశాలు ఉన్నాయి, ఏమేం చేయొచ్చు, ఏ పద్ధతుల్లో మీరు మనీ ఏం చేసిన అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.